అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీలలితోపాఖ్యానంలోని మహాశంభుని ప్రాదుర్భావం అనే అంశం గురించి తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతి ఏ నమః, శ్రీ గురుదేవ దత్తాయ నమః, ఓం నమః. శ్రీచక్ర రాజతనియ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ శివ శక్త్యైక్య రూపిణి శ్రీ లలితాంబిక శ్రీ లలితాదేవికి సమర్పణ చేయుచు శ్రీమాత్రే నమః. క్రిందటి అధ్యాయంలో మహాశంభు స్తుతిని గురించి తెలుసుకున్నాం కదా. ఈ అధ్యాయంలో మహాశంభుని ప్రాదుర్భావం గురించి తెలుసుకుందాం. ఈ విధముగా ప్రార్థించుగానే ఒక్కసారి పరమేశ్వరుడు దివ్యమైన రూపం ధరించి కనిపిస్తున్నాడు. కాలమేఘ సమఛాయ కంధాశూలక పాలభృత్ విభుజశ్చ త్రినేత్రశ్చ స్వయమాన ముఖాంబుజ. స్వామి గజ చర్మాంబరధారి అయి నీలకంఠుడై శూలాన్ని కపాలాన్ని ధరించి ఎదురుగా సాక్షాత్కరించాడు. రెండు చేతులతో మూడు కళ్ళతో చిరునవ్వు నవ్వుతూ తెల్లగా ప్రకాశిస్తున్నాడు. ఆయన పక్కనే అమ్మవారు ఉన్నారు. పరాశక్తిశ్చ చంద్రాభా చంద్రవచ్చి తలాకృతి అక్షుస్రపుస్తకధరార్దైదేవై అవలోకిత. అమ్మవారు చంద్రుని వంటి కాంతుల్ని వెజ్జలుతో చల్లగా ఉంది. ఆ తల్లి నాలుగు చేతులతో భాషిస్తూ ఒక చేతిలో అక్షమాల, మరొక చేతిలో పుస్తకం, మరో రెండు చేతులతో వరదముద్ర అభయముద్ర ధరించి మహాశంభువు ప్రక్కనే ఉంది. అమ్మవారు పరచితి. ఆయన పేరు పరశంభు. ఆ ఇద్దరి స్వరూపం గోచరించింది. ఏదైతే ఇంతవరకు నిరాకారంగా వ్యాపించి ఉందో అదే సాకారమైంది. ఇదెలాగంటే పంచదారిని పంచదార చిలుకగా తయారు చేసినట్టు. అలా ఉన్న ఆ స్వరూపమే వ్యక్తమై ఎదురుగా కనబడింది. సర్వేషాం మూలభూతౌ తౌ దంపతీం కరుణాకరౌ పరా మహాశంభునాదావదాతాం దర్శనోత్సవం. సర్వానికి మూలమైన ఆది దంపతులు వీరిద్దరే. స్వామి వారందరికీ అభయాన్ని ఇస్తూ యుష్మదాగమనం జానే యుష్మాం జానే పరార్థితాన్ భండాసురస్య దౌష్ట్రం చ నానామి జగదంతకృత్ అన్నారు. మీరు భండాసురుని బాధలు తట్టుకోలేక నా దగ్గరికి వచ్చారు. ఈ సృష్టిలో ప్రళయం మూడు రకాలుగా ఉంటుందని పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఒక ప్రళయం మహాప్రళయం, రెండవ ప్రళయం అవాంతర ప్రళయం, మూడవది కామప్రళయం. ఈ సమస్త జగత్తంతా లయమైపోవడం మహాప్రళయం. బ్రహ్మగారికి 100 సంవత్సరాలు నిండితే ఒక ప్రళయం వస్తుంది. దాన్ని అవాంతర ప్రళయం అంటారు. కాలం గణనని పరిశీలిస్తే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని 4 యుగాలు. ఈ 4 యుగాలకి కలిపి ఒక మహాయుగమని పేరు. ఇలాంటి మహాయుగాలు 71 అయితే ఒక మన్వంతరం. ఇలాంటి మన్వంతరాలు 14 అయితే ఒక కల్పం. బ్రహ్మగారికి ఒక కల్పం ఒక రోజు. ఇలాంటి రోజులు సంవత్సరానికి 365. ఇలాంటివి 100 అయితే ఆయనకు ఆయువు పూర్తవుతుంది. అప్పుడు ఏర్పడే ప్రళయం పేరే మహాప్రళయం. ఆ మహాప్రళయంలో బ్రహ్మగారికి కూడా స్వతంత్రం ఉండదు. కల్పాంతంలో వచ్చే అవాంతర ప్రళయం నుంచి సృష్టిని రక్షించటం బ్రహ్మదేవుడి పని. ఆయన మళ్ళీ ప్రొద్దున్నే లేచి సృష్టిని మొదలు పెడతాడు. మనం ఎలాగైతే పగలంతా పనిచేసి రాత్రి విశ్రాంతి తీసుకొని ప్రొద్దున్నే లేచి మళ్ళీ పనులు ప్రారంభిస్తామో, అలా ఆయన కూడా కల్పకాలం పనిచేసి కాస్త ఆయన విశ్రాంతి తీసుకొని మళ్ళీ తరువాత సృష్టి ప్రారంభిస్తాడు. మనం గతం రోజు విడిచిపెట్టిన పనిని ఈ రోజు ఎలా ప్రారంభిస్తున్నామో, గత కల్పంలో వదిలిన దాన్ని బ్రహ్మ మళ్ళీ తీసుకుని వస్తాడు. దీన్నే వేదం సూర్య చంద్రమాసౌ ధాత యథా పూర్వమ కల్పయత్తని చెబుతుంది. నిజంగా ఒక్కసారి ఆలోచిస్తే ఈ అనంత విశ్వం, ఇందులో మనం ఎంత, ఈ కాలం ఎంత, దూరం ఎంత, అనాదిగా మానవుణ్ణి వేధిస్తున్న మహాప్రశ్న ఇది. కానీ దీని గురించి అంతు తెలుసుకుందామని తపస్సు ద్వారా ప్రయత్నించి సమాధానం రాబట్టిన ఏకైక మహాత్ములు భారతీయ మహర్షులు. వాళ్ళు మాత్రమే ఈ రహస్యాలను చెప్పగలరు. అనంతకాల గణనాన్ని ఇచ్చారు. పరశంభువు చెబుతున్నాడు, మహాప్రళయం నుంచి జగత్తును ఆదుకునేవాణ్ణి నేను. ఈ మహాప్రళయంలో బ్రహ్మాదులంతా నాలో లీనమైపోతారు. మళ్ళీ జగత్తు ఆరంభించినప్పుడు నేను వారందరినీ నాలోంచి వ్యక్తం చేస్తూ ఉంటాను. ఇది కాక మూడవది కామప్రళయం. మన్మథుడు ఎప్పుడైతే నశించిపోయాడో దానివల్ల వచ్చే వైపరీత్యమే భండాసుర వృత్తాంతం. ధర్మం క్షీణించిపోయింది, నీరసత్వం వచ్చింది. ఇలాంటివి అప్పుడప్పుడు జగత్తులో దుష్టశక్తుల విజృంభణ వల్ల జరుగుతూ ఉంటాయి. వీటిని కామప్రళయమని అంటారు.
దీని నుంచి మాత్రం నా యొక్క శక్తి అయిన లలిత మహా త్రిపుర సుందరి మాత్రమే ఉద్ధరిస్తుంది. అయితే ఆయన ప్రక్కనే ఉన్న శక్తి పరిచితి నేరుగా వచ్చేయవచ్చుగా, అంటే ఇక్కడే రహస్యాలు గ్రహించాలి. ఏది ఎలా రావాలో అది అలానే రావాలి. అక్కడ పరిచితి బ్రహ్మాండాలకి అతీతమైన శక్తిగా ఉంది, కానీ బ్రహ్మాండంలో కామప్రలయం పోగొట్టుకోవడానికి ఆ పరిచితిని బ్రహ్మాండ వాసులంతా ఆరాధించి సంపాదించుకోవాలి. అప్పుడు ఆవిడ మరో రూపంతో వస్తుంది. మహారాజుగారు సైనాగారంలో ఉన్నప్పుడు మామూలు వస్త్రాలు ధరించి పడుకుంటాడు. యుద్ధానికి వెళ్ళాలంటే యుద్ధానికి తగ్గ వస్త్రాలను ధరించి వెళ్తాడు. అలాగే ఆ పరిచితి కూడా కామ ప్రళయనాశనం చేయడానికి మరో రూపం దాల్చి రావాలి. ఆవిడ రావాలంటే ప్రార్థించాలి. భగవంతుడు కూడా ఊరికినే రాడు. ఎవరు ప్రార్థిస్తారో వారికే భగవంతుడు. కనుక మీరంతా ప్రార్థించండి. అదే చేస్తున్నామయ్యా, ఇంకా అనుగ్రహించలేదంటే అయితే నేను మీకు సహకరిస్తాను అన్నాడు మహాశంభువు. ఇది మహాశంభుని ప్రాతుర్భావం అనే అంశం సంపూర్ణము. శ్రీ లలిత చరణారవిందార్పణమస్తు. శుభం భవతు. శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.